జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఐకేపీ సెంటర్లో భారీ మోసం అనే ఒక పత్రికా కథనానికి స్పందించారు అధికారులు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. వారు స్వయంగా సెంటర్లలోని వెయిట్ మిషన్లను రైతుల ముందు పరీక్షించారు. అందులో ఎటువంటి మోసాలు జరగలేదని మరియు ఎక్కువగా తూకం చేస్తున్నారని ఆరోపణలు నిర్ధారితమైనవి కావని తేల్చి చెప్పారు. ఇటు పర్యటనలో సర్పంచులు, ఉప సర్పంచులు, టీపీఎం మల్లేశం, ఏపీఎం రాజేష్, సీసీ పుష్పలత, కేసీఆర్పీలు రైతులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏపీఎం రాజేష్ మాట్లాడుతూ పత్రికలో వచ్చిన కథనానికి దీనికి ఎలాంటి నిరూపణ లేదని, సెంటర్లు అన్ని సక్రమంగానే నడుస్తున్నాయని మరియు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని రైతుల సమక్షంలో మాట్లాడారు. మరియు రైతులు కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్ని నాణ్యత ప్రమాణాల ప్రకారమే నడుస్తున్నాయని చెప్పారు. మోసాలు జరుగుతున్నాయని రేపటి రావడం జరిగింది. దాంట్లో భాగంగా మొదలుపేట గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని డిపిఎం గారు, నేను మరియు మా సీసీ అచ్చి రైతుల సమక్షంలో విచారణ చేయగా పేపర్లో వచ్చిన వార్తలు ఏవి కూడా కరెక్ట్ కాదని, నిరాధారమని, కొనుగోలులో తూకంలో తర్వాత పడ్లు చూడడంలో ఎటువంటి పాత్ర కూడా మా సెంటర్ వాళ్ళది కానీ మా సిబ్బంది లేదని చెప్పి రైతుల సమక్షంలో మన దగ్గర పడకపోవచ్చు, పక్క వెళ్ళిన వర్షం కాబట్టి అట్లా వేద పూలు ఉండడంతో